తేరుగోపే ఊరు దెబ్బలుగా బ్రతకూడదు. క్రైస్తవుడే కాని అన్ని ఉన్నాయంటగా ఎవరు క్రైస్తవులే గాని అంటే గుడి ఆయన మంచోడే గాని ఆయన మంచిదే గాని అంటారంరా. ఆ పిల్లోడు మంచోడే గాని కొన్ని వంకర సోపులు అవుతారయ్యా అది నచ్చదు పనికి మాగోడాడు అంటారా. మంచోడే కానీ గాలి గోడీలు ఉన్నాయి, బ్రతుకు మారాలి, ఆగడం మానేయాలి, తిరగడం మానేయాలి, దేవుడికి మహిమ రావాలి. నీ నుంచి నీ పేరును బట్టి అనేకులు సంతోషపడాలి. వారి క్రైస్తవులంతా అబ్బా ఎంత మంచిగా ఉన్నారో వారు లాగా మనం బ్రతకాలనుకోవాలా? వారు క్రైస్తవులా? వారిది ఒక బ్రతుక, వారిది ఒక జీవితమా? అంత గొప్ప దేవుడు నమ్ముకొని ఇంత దరిద్రంగా బ్రతుకుతున్నారు. ఆ దేవుడికి మహిమ తేవడం లే. వాడు ఒక క్రైస్తవుడు అత్త ఒళ్ళు ఉంటే నాశనం అంటగా సంఘం ఈ తాకలు ఎంతమంది ఉంటే దేనికి ఉపయోగం అన్నా? దేనికి ఉపయోగం? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది కదా మీ బిడ్డలు మీరు ఎలా పెంచుతున్నారు. యేసుకెనగా యెహోవా బలపరచు, అతను పేరుకు మహిమ తెచ్చాడు. దావీదు అతను చేసే పనులు బట్టి అతని పేరు అంతకంతకు దీవించబడింది. గొప్పవాడయ్యాడంట, అతని కీర్తి గొప్పదయ్యిందంట. దేవునికి తగిన జీవితాలు ఉన్నాయా? సమయాలు దేవుడికి మహిమ తెచ్చాడు. ఈరోజు అనేక మంది సమయాలు ఎట్లున్నారు? ప్రార్థనకి రా అంటే మేము గుత్తి నుండి వచ్చాం. గుత్తి నుంచి గుంతకల్కి 40 కిలోమీటర్లు, గుంతకల్ నుండి ఇటుకి 110, ఎంత మొత్తం ఎంత? 150 కిలోమీటర్లు 6 గంటల కల వచ్చాం. రోషం ఉండాలా? నీసాలు కాదు, నీసాలు తగ్గట్టు రోజాలు లేవంటారుగా. నీకు తెలిసినవే చెప్పేది, నీకు కొత్తమేం తేవచ్చి చెప్పడం. నీసాలు ఉన్నాయి కానీ రోషాలు లేవు. మీకు కరెక్ట్ టయానికి దిగాడు పాస్. నేను ఎక్కడో గుత్తిలో ఉంటే ఏమయ్యా తొందరగా రా. శాంతిమూర్తి గారు సమయం చెప్పాడు, ఆయన చెప్పిన దానికంటే మనం ముందుండాల, అప్పుడు దేవుడికి మహిమ వచ్చింది. మనం క్రమంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన ప్రవర్తనలో మన అన్నిటిలో ఎలా ఉండాలంటే క్రమం. క్రమం లేకపోతే అక్రమం అంటగా, అక్రమం చేసే వారు పరలోకమే ఉండదంట కదా. ఫోన్ చేసి వస్తున్నావా? వస్తున్నాను. 2.5 గంటల కదా అక్కడికి వచ్చి చక్కగా స్నానం చేసేసి పాస్టర్ గారు ఊరి పా మా అక్క బచ్చాలు నేనయ్యా అంటుంది. పోవాలా పాస్టర్, సమయం ముఖ్యం. బచ్చాలే ఉంది రే పిల్లవాడుకో, తిందా కూర్చొని తిందా. దేవునికి మహిమ తొందర పోవాలి. అయినా బలవంతు చేత అక్కడ పెట్టింది నొక్కేశా. కరెక్ట్ 6 గంటల కదా ఈ ఊరికి చేరుకున్నామండి. 8 గంటల వరకు ఏదో చూసాం మీకోసం. పాదం పాడల కదా, పెద్దలు వచ్చి స్టార్ట్ చేసే వరకు రాలే. పెద్దలు వచ్చి స్టార్ట్ చేసే వరకు రాలే. ఎవరు అసలు బుజ్జి పాడలు ఊగిలేసి ఎవరు లేడు. దేవుడి బిడ్డలారా, పేరుకు తగిన జీవితాన్ని జీవించకపోతే నీకున్న పేరు వేస్ట్. నీ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కినా ఎక్కకపోయినా నీ పేరు ఎక్కడ ఎక్కాలి? జీవ గ్రంథంలో ఎక్కాలి. హల్లెలూయా. ప్రశాంతి కిరణ్ పేరు ఎక్కడ ఉండాలి? ఆధార్ కార్డులో లేకపోయినా, ఓటర్ లిస్టులో లేకపోయినా, బియ్యం కార్డులో లేకపోయినా ఎక్కడ ఉండాలి? యేసుప్రభు దగ్గరికి అందరూ వచ్చారు. ఏసయ్యా నీ నామంలో దయ్యాలు పరిగెత్తుతున్నాయి. ఏమనుకుంటున్నాయో, దయ్యాలు పరిగెత్తుతున్నాయి, అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఓహో ఇక నీ దెబ్బకి ప్రపంచం మారిపోయినట్టుంది. యేసుప్రభు ఏమన్నా తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించమాకండి. నీ పేరు పరలోకములో రాయబడినాయని, జీవ గ్రంథంలో రాయబడినాయని నేను సంతోషపడండి. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఆధార్ కార్డులో లేదా పట్లాడతావే ఎవరితో పెట్టాలి వాలంటీర్లు అన్నా తెలుసు? కూర్చో. నా పేరు ఎన్ని రోజులైతే రాలేదు, దీన్ని కొత్త చెప్తున్నా దానికి రావడం. వ్యర్థమైన వాటి కోసం పోరాటం చేస్తున్నాం. అసలైన దానికోసం పోరాటం లేదు, ఆరాటం లేదు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఆధార్ కార్డులో ఉన్నా లేకపోయినా, ఓటర్ లిస్ట్ లో ఉన్నా లేకపోయినా, రేషన్ కార్డులో
మార్చడం లేదు, నీ ప్రవర్తన మారలేదు, అదే బుద్ధి. యాడేశులు బంగాలి ఆడేనంటగా, ఏమి యాడేశులు బంగాలి అంటే అర్థమేమి? పైన పటారం లోన లోటారం అంటగా అంటే అర్థమేమి? మేడి పండు చూడు మేలుమైన పొట్ట వైపు చూస్తే పురుగులేనంటగా. అయ్యో ఏంద్ర నాయన, మా బ్రతికంత బయట పెట్టుకొని తీసుకొచ్చాడు శాంతమూర్తి, శాంతమూర్తి శాంతి లేకుండా చేస్తున్నాడు నాయన. కాబట్టి పైన మనం దగదగదగ మెరిసేది కాదు దేవుడు చూసేది, మనసు. మనసు ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది. పెద్ద మనుషుడుగా ఉన్నావు, ఆ పెద్ద మనిషికి విలువ కాపాడుతున్నావా? ఒక యవనస్తుడిగా ఉన్నావు, ఆ విలువను కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, నండి వాక్యంలోకి వెళ్దాం. మనోహ అనే ఒక వ్యక్తికి దేవుని తన భార్యకు దేవుడు దూత ప్రత్యక్షమై, ఏమా నువ్వు తాగద్దు, ద్రాక్షారసమునైన మద్యమును తాగకూడదు, ఎందుకంటే నేను నీకు ఒక బిడ్డనిస్తాను, ఆ బిడ్డ నాశీరు చేయబడిన వాడు, అతడు ద్రాక్షారసం ముట్టకూడదు, కాబట్టి నీ కడుపులో పుట్టిన మొదలుకొని అతన్ని దేవుడికి సమర్పించాలి అని చెప్పాడు. అప్పుడు భర్త లేదు, భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, ఏమయ్యా దేవుడు దూత ప్రత్యక్షమైంది, నువ్వు బట్టాలుగా ఉన్నాను కదా, దేవుడికి బిడ్డనిస్తానన్నాడు, మరి ఏం చేద్దామంటే ఆయన ప్రార్థన చేశారంట. అయ్యా ఒక్కసారి ప్రత్యక్షంగా నా బిడ్డను ఇస్తావు, వాడిని ఎలా పెంచాలో నాకు చూపని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎలా ఏమంట, ఎలా పెంచాలి బిడ్డను ఇస్తావు, బాగానే ఉంది, వాడి జీవితం ఎలా ఉంటుంది, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడు ఎలా జీవించాలి, అతని కోసం నేను ఏం చేయాలి, అతను నేను ఎలా పెంచాలి, అతను ఎక్కడ ఉంచాలి, ఏ ప్లేస్ లో పెట్టాలని దేవుని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎంతమంది దేవుని ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నా బిడ్డ నేను ఎలా పెంచాలి, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? లేదా చేయడం లేదా, ఏ పెంచాలనుకోవడం లేదా, ఎట్టన బోడిలే. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద, వీడొకడు సన్యాసులు తలుచుకుని నాకెందుకు కన్నాము అందరిలాగే వదిలేసి పంది కలిపితే నేను కలిపి ఏమా పోతుంది, పందికి మనకి తేడా లేదా, పంది పది మందిని కలిపి వదిలేస్తుంది, మనం అట్టే కలిసి వదిలేస్తే. రండి వాక్యంలోనికి. ఎందుకు వాక్యం తీయడం లేదంటే సందర్భం తెలుదు, సమయం సరిపోదని. సరే నాయన పొందిన గ్రంథం 13:8 వచ్చిన చదవండి. దేవుని దూతతో మీరు ప్రార్థన చేస్తున్నయ్యా, పుట్టబోయే వాడిని నేను ఎలా పెంచాలి, వాడి ద్వారా నీకు మహిమ రావాలంటే వాడిని ఎలాగ మేము పెంచాలి అని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ప్రతి తల్లి ప్రతి తండ్రి నీ బిడ్డను ఎలాగ పెంచాలో దేవుని నువ్వు అడగాలి. అర్థమవుతుందా? అడిగావా? నైనా వర్షిమి అని అడుగుతున్నావు, నైనా మంచి పంటలు పండాలని అడుగుతున్నావు, నైనా నాకు ఆరోగ్యం కావాలి, బండి కావాలి, మంచి ఇల్లు కావాలి, జగన్ ఇచ్చే స్థలం కావాలి, అప్పించాలి కావాలని అడుగుతున్నావు. కానీ అసలు జరగడం నెట్ట పెంచాలని అడిగావాలి. చదవండి 13:8. అందుకు మనోహ నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పునట్లు దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా మొన్న పాస్టర్ వచ్చాడట, ఇలాగ బిడ్డను కంటామని చెప్పాడు, మనం ఆ పాస్టర్ని తీసుకొని రండి, ఆ పాస్టర్ నా కొడుకుని ఎలా పెంచాడో చెప్తాడు. కాబట్టి అనుగురు పాస్టర్ పెంచాడు, వందనాలన్నా పిలిచినందుకి. ఎట్లా పెంచాలో చెప్తే అట్టే పెంచు. మనొక 15 తర్వాత తెలిస్తే మర్యాద పోకూడదు. మన పిల్లలను బట్టి దేవుడికి మహిమ రావాలో సొప్పుడు బాగా చెప్పా అయ్యప్ప, కానీ ఈ అప్ప నువ్వు ఇట్టున్నారు అనుకూడదు. చెప్పేవాడు చెప్పిపోతాడు, వచ్చి చూస్తే అట్టే ఏం లాభం, ఎంత చెప్పి ఎందుకు, మీరు వచ్చి ఏం లాభం, చివరి ముక్కలు లాగేసిన ఏమి లాభం, ఏదో కొద్దిగా మారుతుంది కదా, ఆయన ఉండి పెంచాడు చెనంటే వాక్యం ఏనండి అని కొద్ది నవ్విస్తారు. మీరు మరి బోరు పడతారు కదా పల్లెటూరు, మరి కొద్ది నవ్విస్తే తూరుతారట. దేవుని బిడ్డలారా, ఇక్కడ అడుగుతా ఉన్నాడు ఆ వ్యక్తి ఏమని, నా బిడ్డను ఎలాగ పెంచాలి, ఎలా తయారు చేయాలంటే నేను 4 విషయాలు నేను మీకు చెప్తాను, ఈ 4 విషయాలు మీ బిడ్డలకు నేర్పిస్తే ప్రపంచాన్ని జయించిన వారు అవుతారు, దేశాన్ని జయించిన వారు అవుతారు, దేవునికి మహిమ తెచ్చిన వారు అవుతారు. వారు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వారికి జయం వస్తుంది, వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వారి గ్రామం ఆశీర్వదించబడుతుంది, వారి పని
వారిగా, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే వారిగా, తండ్రికి తెలియకుండా తల్లి తెలియకుండా తప్పుడు పనులు చేస్తూ బ్రతుకుతా ఉన్నారు ఈరోజు పిల్లలు. అందరికి తెలిసిన తర్వాత మనకి తెలుస్తుందంట, మీ అమ్మాయి ఊళ్ళో సూతుండు తెలుసా, ఊరంతా తెలిసింది నీకు ఇప్పుడు తెలుసా, నీ ఊరు పనికి మాలంతగా కాలేజీ మాత్రంగా బుక్కలు బాధిస్తానంటే చదవాలి మాత్రంగా తెలుసా. మర్యాద తీసి కొడుకయ్యా, చెడబుట్టాడు కడుపులు అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే వాక్యం సరైన బిడ్డలు పెంచితే వాడు ఎక్కడున్నా నీకు మహిమ తెచ్చేవాడిగా ఉంటాడు. దేవుడు బిడ్డ ఒక సండే స్కూల్కి ఒక బుడ్డు సండే స్కూల్ ఉందా, మీకు సండే స్కూల్ ఉందా, ఏమి సండే స్కూల్కి వెళ్తున్న బాబు స్కూల్కి వెళ్తా ఉండగా అమ్మా అన్నాడంటే ఏమి నాయన నువ్వు 2 రూపాయలు పని పోదు అన్నాడంట. రే పోయిరా పోరా నేను బట్టలు ఉతుకుతున్నా బిజీగా ఉన్నా వచ్చిన తర్వాత ఇస్తాను ఇది అమ్మ. వాడు పోయి వచ్చాడు స్కూల్కి, పోయి ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఏదైనా అమ్మ ఇలా పోతున్నా ఈలేదు నాన్న బట్టలు ఉతుకుంటా ఈలేదు వచ్చిన తర్వాత ఇస్తానంది అంటే సరేలేండి వెతికి చూశాడు 2 రూపాయలు కనిపించింది తీసుకోరా. ఇంకా మనోడు 2 రూపాయలు తీసుకొని బయటికి పరిగెత్తారని కొనుక్కొచ్చుకోవాలి పప్పులు మెట్లని పోతే అక్కడ మాదాలోకం అని ఒకడు వచ్చాడు అంటే దానం చెయ్యండి అని బిచ్చగాడు వచ్చాడు. 2 రూపాయలు తీసి తీసుకొని ఆయన అని ఏడు ఈ బుడ్డోడు 2 రూపాయలు ఇచ్చేసి ఇంట్లో పోయినాడు. ఏ అప్పుడు కొడుకున్నావా 2 రూపాయలు అన్నాడు వల్ల లేదు నాన్న అప్పిచ్చాను అన్నాడు. అప్పా నీ వయసు అంతా నీ బతికంత ఎత్తుతావు అప్పుడు 2 రూపాయలు అప్పించాడంటే ఈడు ఎవరికి ఇచ్చావు అని అడిగాడు అన్నాడు. కిటికీ తీసి గవ్వానికి అడుక్కున్న వాళ్ళకి చప్పించానంటావు అంటే వీడంటాడు దీదలను కనికరించేవారు యెహోవా కప్పించేవారని వాక్యం చెప్తుంది. మీ సండే ఎప్పుడు సండేకి సండే స్కూల్కి వచ్చిన మోహం అనేది సది మగమోడ నన్ను పోనేవు అమ్మను పోనేవు నువ్వు ఎప్పుడు తాగి కూరుండు షాపులు చేయి బంధువులు వచ్చిన నన్ను వాడివు అమ్మను వాడి నీ సతి మొహానికి ఏమర్థం లేదు. మరి సందేశం చెప్పారా దీని కలిగించి హోమం తప్పిస్తారంటే చెప్పు వీరికి సంతోషం అయిపోయింది నాకు అబ్బ నా కొడుకు వాక్యం చెప్పేస్తాను నాకే అమ్మో ఎవరా రాని భార్యను పిలుస్తారని భార్య వంటములు కాను వచ్చేసి అని ముద్దు పెట్టారండి ఎవరికే మీ కాదమ్మ తల్లి వారికే నా కొడుకు వాక్యం నేర్చుకున్నాడు నాకే వాక్యం చెప్పేస్తున్నాడు అందుకే తలగా ముద్దు పెట్టారు సంతోషంతో వాళ్ళ నాన్న ఎదుగుతున్నాడు చూపులు 10 రూపాయలు నోటు దొరికిందంట రే తీసుకోరా తీసుకో బా ఇంకా కొనుక్కోకు అన్నాడంట. వాడు కొనుక్కోనికి పోకుండా మోకాలు వచ్చింది ఆయన బీదులను కనికరించి వారి యెహోవా కప్పించి వారిని వాక్యం చెబుతుంది నేను ఇచ్చింది 2 రూపాయలకి 8 రూపాయలు వడ్డీ వేసి 10 రూపాయలు ఇచ్చాము ఆయన అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏడు ఏమంట నేను ఇచ్చింది 2 రూపాయలే దానికి 8 రూపాయలు వడ్డించి ఎప్పుడో ఇస్తాం అనుకున్నా ఇప్పుడే మా నాన్నకు తోడి నాకు ఇచ్చావు ఈ సాత్రం అనే లోపు మోసం కోసం ఎక్కువైపోయింది ఆ పో నా కొడుకు వాకి చెప్పేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అని ఆయన నీ ముఖానికి ఏమాట నేర్పించిందో నా కొడుకు చూడు వాకి చెప్తున్నాడు ప్రార్థన చేసి సది మతం నీ అమ్మ అంతే నువ్వు అంతే ఏమా ఎట్లా నీ బ్రతుకులో ప్రార్థన రాదు వాక్యం రాదు చూడు నా కొడుకు చూడు బంగారు కొండ వాక్యం చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఉంటారా పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా పంపించుకోండి ఈ బుద్ధులు ఎక్కడ ఉంటాయి పనికి మనలో మనలో అడుగుంటే నా లాక్కొని లోన పెట్టుకోండి దొంగలు అనుకుంటున్నాడు 10 రూపాయలు కదరా అడుగుతాడు నన్ను ఎల్లు కడుగుతా దొంగలు దొంగబుద్ధి ఇక మన మనలో మనలో ఉంటే దొంగబుద్ధులు వాడికి అవే నేర్చుకునేది ఎప్పుడో సండే స్కూల్ పంపించే నువ్వే వావు వాడి ఇంకే ఆడబోతాడు సండే స్కూల్ పోవాలంటే నువ్వు చర్చి పోతావా మరి వయ్యకి అంటాడు మానవ మర్యాద రెండు పోతాయి మనకి సిగ్గు లేదు మనకి అది వాళ్ళు చర్చి మాట బా పోదాంలే ఇట్టుంటే ఎట్టన్నా శాంతి కొడుతున్నా మనమే పోకపోతే పిల్లలు చెప్తే చేస్తారా నువ్వే పోయి సావు నాకు చెప్తావు సండే స్కూల్ పోవాలంట అని వాడు పోయినారు కట్టి నేర్చుకున్నాడు బీదలు కనికరించాలని అంత చిన్న పిల్లవానికి ఎలాగ అర్థమైంది వాక్యము సండే స్కూల్లో నేర్పిస్తారు ప్రార్థన సండే స్కూల్లో నేర్పిస్తారు మీరున్నారు ఎందుకు దండగా అయ్యబాబు ఏమిటన్నాడు ఈయన
అన్నట్టు చూస్తున్నారు మీరు. అవునా కదా? ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? అత్తు వచ్చిందిరా చేసుకుంటా అన్నాడు కానీ నేర్పిస్తాడు అమ్మ. ఎవరి అత్త? మన ఇంటికి పోయినది మామూలు ఇది మా చెల్లెలి ఒక నిఖాడింది. రే చేసుకుంటా అని చెప్పి వాడు చిన్న పిల్ల పసి కన్ను 2 సంవత్సరాలు చూపు తింది అమ్మ చేసుకోవాలి నేర్పిస్తే చనిపోరా. కొన్ని ప్రాంతానికి కొన్ని ఇళ్ళకి వెళ్ళండి, రే మామ వచ్చి నమస్కారం పెట్టరా, బ్రాహ్మణులను చక్కగా నేర్పిస్తారు. రే మామను గౌరవించాలి, దండం పెట్ట, వేషాలు ఇస్తే తోలు తీస్తాను అంటారు. మనం ఇద్దరు చేసుకుంటా అట్టడికి ఇద్దరికి ఎందుకు చేసుకుంటా నీ పెట్టి చేసుకుంటా ఇదే నేర్పిస్తే ఎంతకైతేనే మనకి అర్థమైపోయి ఎత్తకపోతాడు. ఏదో ఒక దాన్ని ఎత్తకపోయి ఇంట్లో కంపెనీ పెడతాడు. చేసింది ఎవరు? నేర్పించింది ఎవరు? నువ్వే నేర్పిస్తే ఎత్తకపోయిన తర్వాత ఇంకేమోడు పోయి ఇట్లాంటి పుట్టిదేమేమి ఏడితే ఏముంది అప్పుడు సీమది పక్కన. నీ బ్రతుకులో నీ బిడ్డకి ఏమి నేర్పిస్తున్నావు? ఇవేనే కాదు మీరు నేర్పించేది, దరిద్రం అండి. ఇలాంటివి నేర్పించకూడదు, వాక్యం నేర్పించాలి. ఏమి నేర్పించాలన్న ప్రార్థన నేర్పించాలి. చెప్పండి, మొట్టమొదటిగా బిడ్డకి ఏమి నేర్పించాలి? ప్రార్థన. రెండవది దేవుడి వాక్యాన్ని బిడ్డలకు నేర్పించాలి. మూడవది తల్లిదండ్రుల పిల్లలకు మాదిరిగా కనిపించాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికి నువ్వు ఎంత బాగా ఉండాలన్నమాట. ఉండరా నువ్వు తాగేసి తినేసి తిరిగేసి మానేసి మానేసరిగా వర్తలకు నాలుగు ఏళ్ళు కొడితే వాడు రేపు వద్దని అనుకుంటాడు. నేను కూడా బాధ్యత కొట్టలేము. ఈ అమ్మ మమ్మల్ని ఇంటికి వస్తే ఊరుకుంటుందా? పనికి మానోడు సచినోడు అంటే అమ్మ ఉంటుందిగా. ఓహో నాకు పెళ్ళి తర్వాత నా మమ్మల్ని యాపాలేమో ఏం నేర్పించి సచినోడు అవే కానీ చేతి అన్ని కొమ్మలు ఆగిపోవడానికి కారణం మీరేగా. ఏమన్నా అర్థమవుతుందా? మళ్ళీ నవ్వుకుంటా అర్థమవుతుంది అని అనుకుంటారు. పిల్లలకు ప్రార్థన నేర్పించాలి, పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలి, పిల్లలకు తల్లిదండ్రులే మాదిరిగా ఉండాలి. ఏసయ్య వానికి మాదిరిగా ఉన్నారు. నీవు నీ కుటుంబానికి మాదిరి లేకపోతే నీ పిల్లలు ఎలాగ మంచి ప్రవర్తన వచ్చారు? నువ్వే చెడిపోయి, నువ్వే తాగి, నువ్వే దొంగవై, నువ్వే చూడగలవై, నువ్వే పెంకాటగలవై, నువ్వే దుర్మార్గుడు అయితే నీ కొడుకు మంచి వాడని ఎత్తొస్తాడు. నువ్వు ఏం చేసేవాడు అది చేస్తాడు. నువ్వు ఏ తాగుతుంటాడు ఏంటిది స్వభావీడు ఇడవరు తాగుతాడు బకాయప చూస్తే వాడు కొడుకు చూస్తాడు ఇదేంటి బొగ్గు బొగ్గు ఇస్తాడు మన ఆయన అని బీడీలు ఏమో ఎవరు చెప్తారు ఈ పడుకొచ్చాయప్ప పుట్టోనికి వీళ్ళేమో కట్ట కట్టదేమోనంటే వాడు ఎలాగొచ్చి శుద్ధం ఎట్టుందని పనికొచ్చేవాడు పాతకలేకపోతుంది ఏంటంటే నేను నేర్చుకోలేదు దేవుని కృపణ బట్టి దేవుని లేకొచ్చి కొంతమంది అత్యున్నంతగా నేర్చుకునేది. ఈ రోజు తాగని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? యవనస్తులు 13 సంవత్సరాలు దాటక ముందే తాగడం ప్రారంభించారు. ఎక్కడ నేర్చుకున్నారా అంటే తల్లిదండ్రుల మాదిరి సరిగా లేరు. ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, నేనే మీ పిల్లలకు మాదిరిగా ఉండాలి. అవసరమైతే వారిని గద్దించి శిక్షించాలి. బంగారు కొండ లేకపోతున్నాను అని తప్పు చేసిన ముద్దులు పెట్టేవాడుకో నీ కంపం వస్తాడు. నీకు బంగారు కొండే బయట చెప్తారు, ఆ బంగారు కొండ బతుకు బయట పెడతారు. నీకు బంగారు కొండే బంగారు తల్లి బయట చేసి పాడుకోనమాటగా. అవసరమైతే పిల్లల్ని గద్దించాలి, వాళ్ళని శిక్షించాలి. ప్రభు ఒక శిక్షణను, ప్రభు ఒక బోధలను మీరు పెంచండి అని వాక్యం చెప్పింది. ఎక్కడ పెంచుతున్నావు? ఎక్కడ పెరుగుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? ఎవరితో స్నేహం? నీ ప్రతిభ సరిగా లేక వాడి వెనక తిరిగి నా కొడుకు చనిపోయినాడు అంటున్నారు. కాదు, నీవే సరిగా లేవు, వాళ్ళ వెనకో తిరిగి చనిపోయింది. నీవు కరెక్ట్ గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గానే ఉంటాడు అంటారంట.
వాళ్ళ జీత బట్టి చెడిపోయేటప్ప నాకు ఈ బ్రతుకు సరిగా లేదు. వాళ్ళ జత బట్టి కాదు సరిగా ఉంటే వాళ్ళ జత ఎందుకు పడతాడు పడతాడు కదా. కాబట్టి బిడ్డలకి ఏం నేర్పించాలి? ప్రార్థన. నాలుగు విషయాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తాం. మరి చెప్పాలా అభియాన? మీరు చెప్పండి. ఆపంటా చెప్పంటా ప్రార్థనకి, వాక్యానికి, మాదిరికి, ఇంకా గర్ధింపుకి. ఈ నాలుగు విషయాలు ఒక్కొక్కటి చెప్తా ముగిస్తా సరేనా? అన్న అని దేవుని గ్రంథంలో ఒక అమ్మగారు ఉన్నారు. ఈ అన్నకు పిల్లలు లేరు, గొడ్రాళ్ళు. అనేకులు ఆయన అవమానపరుస్తా ఉన్నారు. అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా గొడ్రాళ్ళు వెళ్తున్నారని అంటున్నారంట. ఎంతో బాధ, ఏంది నాకు ఇట్ అయిపోతుంది, అందరూ నన్ను అవమానిస్తున్నారు, శుభకార్యాలు కూడా నన్ను పిలవడం లేదు, ఎంతో బాధ వేస్తుంది. ఇంట్లో ఈయన ఇంకొక పెళ్లి చేస్తున్నాడు మనగాడు, ఏమని దీని పిల్లలు లేదని ఇంకొకరు చేస్తున్నాడు. ఆయన పిల్లలు ఉంటారు ఆ పిల్లలు బా, ఇంక ఆయన మొత్తం మొత్తం ఇవన్నీ తిడతా ఉంటారంట. నేను ఒక సది మొహం దానా? నీ మొహం చూస్తే అరిష్టం, నీ బ్రతుకు ఇట్టా, నీ జీవితం ఇట్టా, నీ గొడ్డ దాని అత్త ఇట్టని ఏదో ఆ రకంగా తను బాధ పెట్టుతున్నారంట. ఆ బాధకి తట్టుకోలేక ఏమో ఏడ్చుకుంటా పరిగెత్తిందంట. పరిగెత్తిన భర్త బయటకు వచ్చేసి అమ్మో నా భార్య ఏడ్చుకుంటే పరిగెత్తింది, ఏ అంగా నా ముఖం కనపడలేని వాళ్ళ ఆశ, అందుకే నాకు పెడతాను. కానీ సరిగా ఉండడం మనిషి ముఖం కదా కనపడదు, మరి వేస్తేనే. అందుకని మా తిప్పలు అది కలిసి మశువుడు ఎక్కడు వచ్చాడు కనపడాలంటే వేయాల లైట్, అందుకే వాళ్ళు తిప్పలు. కాబట్టి ఏమనుకోవద్దు, వేస్తేస్తే చూడండి బాగా. ఈ రోజే ఉంటాం, ఏమో రాత్రి వెళ్ళిపోతాం. దేవుని పిల్లలారా ఏం చెప్తున్నావు నేను? ప్రార్థన. అన్న పిల్లలు లేరు, అనేక చేత అవమానం పొందుతా ఉంది. ఇంట్లో వారి ద్వారా అవమానం, బయటి వారి ద్వారా అవమానం, సంఘం ద్వారా అవమానం. అవమానపరచకండి. పిల్లలు లేకపోవడానికి వాళ్ళు కారణం కాదు. నేను నువ్వు తీసుకుందా అత్తమ్మంటే గుడ్రాలు నువ్వు తీసుకుందా పిల్లల్ని మన వల్ల ఇద్దా. పిల్లల్ని ఎవరి వారి? దేవుడి వారి. నాకు పెళ్ళి అయ్యింది, ఆరు నెలలకు ఒక ఆయన ఫోన్ చేసింది, ఏమన్నా విశేషమా? ఏంది విశేషం అంటే దేవుని నమ్ముకోవడం విశేషం కదా, బ్రతుకు మార్చుకోవడం విశేషం. అది కాదయ్యా, ఏమైనా ఏమన్నది బాధ చెప్పురా అంటే మరి అడుగుతావు. మీ భార్య ఏమన్నా నిలబడిందా? లేదన్నా. అట రెండు సంవత్సరాలు బాగా తీసినారయ్యా, మాట్లాడు మాట్లాడచ్చు. ఏమో విశేషం, ఫోన్ చేస్తే విశేషం కాదా వానికి? ప్రార్థన చేయొచ్చుగా. అయ్యో పిల్లలు లేరు, ప్రార్థన చేద్దాం, దేవుడు కరుణించాలి, దేవుడు ఇవ్వాలి అని మనుషుల దాకా వచ్చేది కాలేదు అన్నారా? లేదా విశేషమో విశేషం అని ఆయన మీకు తండం. ఆ విశేషం ఏదో జరిగినప్పుడు నేనే ఫోన్ చేస్తా, నా పాలన దీ మాకండి, ఏమన్నా మా పాలంది మా బంధువులు చెప్పిన అందరు చెప్పేసా. దేవుడు ఇచ్చేటప్పుడు ఇస్తారు, సమయం ఉంటుంది. ఎంత ఆలస్యం అయితే అంత బంగారం అంటే కొండలు అంటాడు అంటారంటగా. అబ్రహాముకి ఆలస్యంగా పుట్టాడు ఎవరు? ఇస్సాకు. యాకోబుకి ఆలస్యమైంది ఏషాపు. అయ్యా రాహేలుకు ఆలస్యం, ఇస్సాకుకు ఆలస్యం, అబ్రహాముకి ఆలస్యంగా పుట్టాడు. ఇస్సాకి 20 ఏళ్ళ తర్వాత, అబ్రహాముకి 100 ఏళ్ళ తర్వాత, ఇంకా యాకోబుకి కూడా రాహేలం పిల్ల. భక్తులైన వారికి ఇట్టేనా? మరి అంత భ్రమపడకండి. మీరు దేవుడు ఆయా కార్యాల నిమిత్తం కొద్దిగా ఆలస్యం చేసినా బంగారం లాంటి వాడిని ఇస్తాడంట, ఆ నమ్మకం నాకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ పిల్లలు లేరు కట్టి బాధపడుతుంది. అనేకులు గాయపరుస్తున్నారు, అనేకులు దుఃఖపరుస్తున్నారు. అలాంటి వారి మీద దుఃఖ పెట్టకండి. అమ్మా నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, మాకిచ్చిన వాడు నీకేదని కొన్ని ఆదరణ మాటలు చెప్పండి, కానీ నొచ్చుకునే మాటలు అనకండి. దరిద్రం చూసేసా, దీని మొఖం చూస్తే ఇంతే అంటారంట, అట్ అనకండి. ఈమ ఏడ్చుకుంటూ పరిగెత్తుతుంటే భర్త వచ్చి, అమ్మో నా భార్య ఏమైనా చేసుకుంటానేమో, ఏడ్చుకుంటూ పోతుంది, ఎప్పుడు ఏడవలేదని అనుకుంటూ పోయి ఆ పెట్టండి. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు నీకు దుఃఖం? ఎందుకు బాధ? పిల్లలు లేవు కాబట్టి. లేకపోతే నేమి 10 మంది పిల్లలు కట్టి నేను శ్రేష్టమైన వాడు కాదంటాడు ఆయన. అవి 10 మంది పిల్లలు శ్రేష్టం ఎవరు నీకు రాదు తెలుసు. బయటలు మాకో లోకులు కాకులు అయినారు, లోకులు కాకులు కాకులు కాదు రాబంధువులు అంట. కాకనంటే కావు కావంటే రాబంధువులు పీకొని ఈ బాధలో ఆయన నువ్వేం బాధపడదు, నేను ప్రార్థన చేసుకున్న దేవుని మధ్యానికి వెళ్తున్నాను, దేవుణ్ణి అడిగేస్తానని దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏసయ్యా
నాకు పిల్లలు లేరు అవమానంగా ఉంది ప్రభువా, నైట్ల వారు అవమానపరుస్తున్నారు, వైకుంఠ వారు అవమానపరుస్తున్నారు, అనేకులు తెప్పి పడుస్తున్నారయ్యా, బాధగా ఉంది, నా మాటలు చూపించలేను, ప్రజల్లోనికి వెళ్ళలేను అయ్యా, ఒక బిడ్డని అని అడిగింది ఆయన. ఏమడిగింది? ఒక బిడ్డనిస్తే వాడిని నీకే ఇస్తా. ఎప్పుడు ఈ మనం ఎప్పుడైనా ఇస్తానైనా నీకేం కావాలి అడిగేవా? ఎస్ఐని నాకు అదీనైనా కరోనా రాకూడదునైనా మా ఇంటి చుట్టూ దోతలుంచు దేవదోతలుంచు కంచలేయి అని అడుగుతారు. కానీ ఈ అప్ప ఏసే నీకేం కావాలని ఎప్పుడన్నా అడిగినావు? అన్నాడు ఎంత మంచిది, నాకు బిడ్డని ఇస్తే వాడిని నీకే ఇస్తా, ఎందుకంటే సంఘములో అవసరత ఉంది, సరైన సేవకులు లేరు, కాబట్టి నా బిడ్డను దేవుడి కోసం పెంచుతా, దేవుడికే సమర్పించుకుంటా, రెండు పాలు విడిచినది వాడు ఎప్పుడైతే పాలు మార్పిస్తారో అప్పుడు దేవుడికి సమర్పించుకుంటానని బిడ్డను దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడింది. దేవుడి మనసు ఎరిగిన అన్న చెప్పండి, సంఘం ఆగిపోయింది, పరిచర్య ఆగిపోయింది, పాపం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, దేవునికి ఇష్టం లేని వారు సంఘంలో ఉన్నారు, ఉండడానికి కుప్పలు తప్పలు, కానీ ఇష్టము దేవునికి ఇష్టమైన వారు లేరు. ఎంతమంది ఉంటే ఏం చెప్తావు? కసువు కసువు ఎంతంటే మూర్షకి కదన్న కసువు ఏం చెప్పరు మీరు ఎట్టంటారు? అవునైన మాట అవును కాదని కాదని చెప్పు. ఎంతమంది ఉంటే ఏమి లాభం ఆయన? పది మంది పిల్లలు ఉన్నావు సరిగ్గా చూసుకోకపోతే ఏమంటావు? ఎంతమంది ఉంటే ఏం చెప్తావు? నీకు పుట్టినోడు పని అలాంటి నాకు పుట్టి చచ్చావు పది మంది పది పిల్లల లాభం అని బాధపడతాను. లేదా ఈ అన్న నాకు పుట్టిన వాడిని నీకు ఇస్తాను, సంఘములో పరిచయం ఆగిపోయింది, ఆగిపోకూడదునైనా అని దేవునికి ప్రార్థన చేసింది. ఏమని అడిగింది? నీకేం కావాలి? ఈ రోజులు ఏమడుగుతారు మీరు? నేను నా బిడ్డను ఎలా పెంచాలని అడగండి. ప్రభు నీకేం కావాలి నన్ను అడుగు, నేను ఇస్తా. అడుగుదామా? ప్రార్థన చేసిన తర్వాత బాబు పుట్టాడు. నా ప్రార్థన ఆలకించి దేవుడు నాకు బిడ్డను అనుగ్రహించాడని పేరు పెట్టింది. సమీరనకు అర్థమేమి? దేవుడు మనవి ఆలకించి అనుగ్రహించానని అర్థం. ఈ బిడ్డను 2 సంవత్సరాలు పాలిచ్చి పెంచింది, పెంచడమే కాకుండా అనేక విషయాలు చెప్పింది. రై నువ్వు నా గర్భంలో పడడానికి అషమాష కాదు, నేను గొట్టాలి సమాజంతో అవమానాలు పొందినప్పుడు ఆ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ నువ్వు పుట్టావురా, నువ్వు దేవుడి కోసం బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని సేవ చేయాలి, 2 సంవత్సరాల తర్వాత నన్ను విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి అని బిడ్డకి నేర్పించింది తల్లి. నువ్వేం నేర్పిస్తావు? నేను చేసుకుంటా, మీ అమ్మని చేసుకుంటా, ఇది నేర్పించి సచిన వాడు అట్ట చేయకపోతే ఏం చేస్తాడు? అంత చెడు చూపులే వాడికి, ఫోన్ తీసినా చెడే, పడుకున్నా చెడే, లేచినా చెడే, అటుపోయే అమ్మని ఎంత చూస్తాడు సచిన మనమాట. ఏం చేస్తావు? ఈ బిడ్డకు భక్తి నేర్పించింది. 2 సంవత్సరాల తర్వాత పిల్లోడు పాలు మానేశాడు, దేవుని మందిరాన్ని తీసుకెళ్ళింది. అయ్యా ఆ రోజు నేను వచ్చి ప్రార్థన చేసుకుంటే నీకు గర్భఫలం కలుగును కాకని చెప్పేవారు, వాడే వీడు వీడిని సేవ కల్పిస్తున్నాడని చెప్పి 2 సంవత్సరాలు పిల్లోడు పాలు మానిపించిన తర్వాత తల్లిని విడిచిపెట్టి ఉంటాడా? వీడు ఉన్నాడు, మరి ఉన్నాడంటే ఎట్లు నేర్పించింటది వాళ్ళమ్మ? నువ్వు ఉన్నావు, రాత్రి వార అంటే ఏడి వారాలను బాతున్నావా నేను పావడానికి? ఇప్పుడు ఈయన పుట్టాడు 2 సంవత్సరాలు, తల్లిని విడిచిపెట్టి పిల్లలు ఉండగలుగుతారా? పిల్లలు విడిచిపెట్టి ఏ తల్లైనా ఉంటుందా? దేవుడి కోసం సమర్పించిదా? నువ్వు దేవుడికి సంబంధించిన వాడని తన బిడ్డకు నేర్పించింది. అక్కడ పోయి పాస్టర్తో మాట్లాడుతూ ఉంటే దేవుడికి సమర్పించని చెప్తుంటే వీడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడే మోకాల్లోంగి సాగిలు పడి యేసయ్యానికి స్తోత్రం, నన్ను నీకు మా అమ్మ సమర్పించిందట, నన్ను సన్నిధిలో ఉంటానయ్యని వాడు ప్రార్థన చేస్తున్నాడు 2 సంవత్సరాలు. ఏమంటారు? 2 సంవత్సరాలు పిల్లకాయా ప్రార్థన చేస్తున్నాడు, నీ తలకాయ ఎంత ఉంది, నీ బ్రతుకు ఎంత ఉంది, నీ ఏజ్ ఎంత ఉంది, నీ ఏజ్ పెరిగిపోయి, కానీ బ్రతుకులో ప్రార్థన లేదు. ప్రార్థన రాదు, చెయ్యి ప్రార్థన చేయండి. నువ్వు వచ్చేగా చేసేది ఇట్టది ఇంకేమంటాడు ఏమి రాదు, ఇక్కడ మర్యాద పోతుంది. వచ్చేవారం చూసుకుంటాను, ఏ వారం రాదు అయ్యా. ప్రార్థన రాకపోతే నీ బిడ్డను ఎలా పెంచుతావు?
ప్రార్థన రాకపోతే నీ బిడ్డలు నీలో నుంచి ఏమి నేర్చుకుంటారు? ఈ 2 సంవత్సరాల బాబు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే ఎక్కడ చూశాడమ్మా వీడు? ఎక్కడ చూశాడు? ఎవరిని కాపీ కొట్టాడు? పిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడైనా చూశారా? వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే నేను ఒక ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు అక్కడికి వాక్యం చెప్పేకి ప్రార్థన చేయడం నేను నా భార్య వెళ్తా ఉంటే అక్కడ 2 సంవత్సరాల బాబు మీరు వెళ్ళిన వెంటనే మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన కూతురు నెత్తిని కొట్టేసుకొని స్వాతంత్రమైన అంటుంది. ఎక్కడ చూసి నేర్చుకున్నాను? మీ బాతమ్మ మమ్మల్ని చూసి నేర్చుకున్నారు. మరి మీరు ఉన్నారు దండ నీ నుంచి నీ కొడుకు ప్రార్థన చేస్తాడా? అర్థమవుతుందా? సబ్బేసి అడిగినట్లుంది కదా, అర్థమవుతుందా? సబ్బేసి కలిగి రా, ఎవడోడు వచ్చాడు బాణ తీసిపోయి లాగేసావు కొట్టేసావు సంపేసే కొద్దేసా అన్నట్టుంది. మీకు చిన్న బిడ్డ తల్లిని చూసి నేర్చుకునింది, అయ్యా ఇతను ప్రార్థన అంత గొప్పగా తల్లి పెంచింది కాబట్టి దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ దేశానికి రాజులాగా ఉన్నాడు. అయ్యా రాజులు సైతం సమయాల దగ్గరికి రావాల్సిందే గడగడగడగడ అనుకుంటా, అయ్యా సమయం వస్తున్నాడు మంచిగా వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు అడిగిన భయపడ్డారు. సమయంలో న్యాయాధిపతిగా స్థిరపడ్డాడు, సమయాలు దీర్ఘదర్శిగా స్థిరపరిచాడు, సమయాలు పాస్టర్గా ఉన్నారు, సమయాలు రాజులను అభిషేకించిన వ్యక్తిగా ఉన్నాడు. అంతగా జీవించబడని కారణం దేవుడి సన్నిధిలో తల్లి పెంచింది బిడ్డది. నువ్వు ఎలా పెంచుతున్నావు? నీ కుమారుడు దేశానికి చూడపురం అంటగా ఊరికే అరిష్టం అంట కదా. మరి అయ్యా మన బిడ్డల్ని ఇంకా పెంచితే ఎట్ట? ఆమె బిడ్డేమో అట్ట, నీ బిడ్డేమో ఇట్ట. న్యాయాధిపతి దీర్ఘదర్శి ప్రవక్త అతను ఏది చెప్తే నెరవేరుతుందట. తాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రపంచం మొత్తం అతని పేరు మారుమోగింది. కారణం తల్లి పెంచిన విధి విధానం అలాగుంది. నువ్వు ఎలా పెంచుతున్నావు అనేది ఈరోజు ప్రశ్న. ప్రార్థన నేర్పించింది. ఇంకా కిందికి వస్తామా? నేను దేవుడి వాక్యం మనం నేర్పించాలి. దేవుడి వాక్యం ఎలా నేర్పించాలి? నీంట కూర్చున్నప్పుడు దేవుని గురించి చెప్పాలంటే ఇలా కూర్చుంటావుగా, రే బంగారు కొండ నా ముద్దులో కొండ నీటిలో గులికుంటూ కూర్చుంటావుగా, అప్పుడేం చెప్పాలి? రా దేవుడిని నమ్ముకున్నాము, దేవుడికి అవమానం రాకూడదు, ఆ దేవుడి దయవలను పుట్టావని కూర్చున్నప్పుడు దేవుడు బిడ్డకేం చెప్పాలా? దేవుని మాటలు చెప్పాలి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం పిల్లలు చేపట్టుకొని, అప్పుడేం చెప్పాలి? మనం ఈ రకంగా బ్రతుకుతున్నామంటే, 3 పోట్లు తంటున్నామంటే, తిన్నది అరుగుతుందంటే, వాహనాల్లో తిరుగుతున్నామంటే, మనం మంచి ఇంట్లో ఉన్నామంటే ఆ దేవుడు అని చెప్పాలి. ఎప్పుడు కూర్చున్నప్పుడు చెప్పాలా? నడిచేటప్పుడు చెప్పాలా? పండుకునేటప్పుడు కాంక్యమ కథలు కాకుండా ఏసై గురించి చెప్పండి. ఏం చెప్తున్నాను? కాంక్యమ కథలు అనగనగా రాజున్న రాజుకే మంది కొడుకులు ఏడు చేపలు తెచ్చి ఒడ్డీ అంటారు. ఈ పనికి మాలి కథ విని విని నేను మసలు అయిపోతున్నాను. ఈ కథ ఎవరు చెప్పండి? నిన్ను ఏ కథ చెప్పాలి? మరి యేసుని గురించి ప్రకటించు, యేసుని గురించి చెప్పు. కూర్చున్నా లేచినా పడుకున్నా నడిచినా ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏ విషయాలు? పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో తెలుదు, పిల్లల దగ్గర ఎలా ఉండాలో తెలుదు, ఏ ఏ విషయాలు నేర్పించాలో అర్థం కాకపోతే ఎందుకని ఆ బ్రతుకు వ్యర్థం. దేవుడి గ్రంథంలో ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, యూదా దేశం నుంచి చాలా కొనుకోబడింది. ఆ ప్రాంతంలో ఒక నయమాన ఇంట్లో ఒక పని చేస్తా ఉంది. ఆ రాణి గారికి సహాయం చేస్తుంది. ఆ సైన్యాధిపతి భార్య సహాయం చేస్తా ఉంటే నయమాన ఎప్పుడు ఒకసారి రహస్యంగా చూసినప్పుడు నయమాన్ అంతా పరాక్రమశాలంట పేరు పొందిన వాడనుంది కాని కుశురువాగా ఉంది. చూసింది పిల్ల, అయ్యో చూసింది పరాక్రమశాలలా లోపలంత రోగం ఉంది, ఇదికి ఎట్టైనా సువార్త చెప్పాలి. ఈ పిల్లకి ఊరి చెప్పేటట్టు చెప్పండి. నేర్పించారు తల్లిదండ్రులు 12 సంవత్సరాలలోపు ధర్మశాస్త్రం అంతా నేర్పించాలి. ముస్లింలకు వెళ్ళండి, 12 సంవత్సరాలలోపు ఖురాన్ అంతా నేర్పిస్తున్నాను. నువ్వు ఉన్నావు ఎందుకయ్యా? నువ్వు ఉన్నావు ఎందుకు? దండగా కన్నాముడే, వారికి ఉన్న పట్టుదల నీకేడుంది? జీవము కలిగిన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడిని నమ్ముకొని మన బ్రతుకులు వస్తే ఉన్నాయి. మన పిల్లలు చనిపోతున్నారు, మీరు చనిపోతున్నారు. ఏమి నేర్పించాలని మీ పిల్లలకు? మీరు ఈ బిడ్డ
చెప్తుంది, యజమానులతో మాట్లాడుతుంది, అమ్మా ఈ నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడు. సోమరంలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఏషియా. అక్కడికి వెళ్ళకుండా సువార్త చెప్పింది అమ్మాయి. కారణం, కూర్చున్నప్పుడు అమ్మ అదే బోధ, నిలిచినప్పుడు అదే బోధ, నడిచినప్పుడు అదే బోధ, పడుకున్నప్పుడు ఏసై గురించి ఇంకా అంత చెప్తే వీడి ఏమైపోయాడు, ఆరి చేరిపోయినారు అనమాట. ఎట్టి సమస్యలు వచ్చినా, ఎట్టి బాధలు వచ్చినా, ఎట్టి నిందలు వచ్చినా, ఎట్టి అవమానం వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడతాడు నువ్వు నేర్పించినప్పుడు. లేకపోతే చిన్న సమస్య వచ్చాడు, ఏం లాభం ఉంది అమ్మ, ఏసే నమ్ముకుంది, కలిసి రాలేదు, కలిసి వచ్చి వ్యాపారం చేస్తున్నారా నువ్వు ఆయన, కలిసి రాలేదని బొమ్మలు పెట్టుకునిందంట ఒక ఆయన. అంటే అది ఇటుపోయి అటుపోయి మన అటు వచ్చి తెచ్చింది. బిడ్డలకు వాక్యం నేర్పించు, బిడ్డలకు ప్రార్థన నేర్పించు. నీవు నీ పిల్లలకు మాదిరి, నువ్వు నువ్వు నీ భార్య ప్రార్థన చేస్తే పిల్లలు ఎలా చేస్తారు? ఎప్పుడైనా ప్రార్థన చేసిన ఈ రోజు నుంచి అని చేయండి, దండం పెట్టి చెప్తున్నా. మీరంటే నాకు కోపం లేదు, మీరంటే నాకు ఎవరో తెలియదు, నేను మిగిలిది. ఆయన పిలిచాడు, మేము వచ్చాం, బిర్యానీ పెడతామంటే వచ్చి తింటూ తింటూ ఎందు ఊగలు ఇవ్వబడం దంచుదామని నిలబడ్డామండి. ఏమి లేదు అక్కడ, అంతకంటే ఏమి లేదు. తర్వాత దంతం బలంగా దేవుని బిడ్డలారా, ఇంతకాలం ఎటో బ్రతికారు అయిపోయింది, దండం పెట్టి చెప్తున్నాను. ఇక్కడ నుంచి అయినా పిల్లలకు ప్రార్థన వాక్యం నేర్పించండి. మీరు పిల్లలకు మాదిరిగా ఉండండి, మనాలాగా చేస్తా ఉన్నాడు ప్రార్థన. నేను చెయ్యాలి, నేను రోజుకి 30 అధ్యాయాలు బైబుల్ చదువుతున్నా ఈ సంవత్సరం. 8 సార్లు బైబుల్ గ్రంథం చదివినా, 10 సార్లు ఈ సంవత్సరం, 2 సార్లు చదవాలి, అవసరం అయితే ఒకసారి చదవాలి. కానీ రోజుకి 30 అధ్యాయాలు చదువుతుంటే మా భార్య రోజు 30 చదువుతుంటాన్ని 5 కూడా చదవటం లేదని ఏడతాను మా భార్య. ఏందమ్మా అటు చదువుతున్నావు, నాకు అసూయ వచ్చేస్తాను, రెండు చదువుతుంటే రోజు 30 చదువుతున్నావు, కూర్చుంటే లేయడం లేదు, చదువుతానే ఉంటావు అయ్యా, నాకు చదువుకుని రావడం లేదని ఏదైతేనేమని నేను నిర్ణయం తీసుకున్నాను. మా ఆయన 30 చెప్తే నేను కనీసం 10 అయినా చదవకూడదా? ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయికి? నేనే పనికి మాలోడై పాస్టర్ బైబుల్ చదువుకోకుండా తిని పండుకుంటే మా భార్య ఇదేదో బాగుంది ప్రాంతంలో ఏమి ఆయన చెప్తాడు, మీరు ఎంత చెప్తాడు, డబ్బులు వస్తాయి, ఇదేదో మంచి ఎంప్లాయీ ఉద్యోగం. నేను చదవడం ద్వారా, నేను ప్రార్థన చేయడం ద్వారా, నేను మోకరించడం ద్వారా, నేను సిద్ధపడడం ద్వారా, ఈ వాక్యం సిద్ధపడడానికి రాత్రి 12 గంటలైంది నాకు. రాత్రి 12 వరకు కష్టపడి అయ్యా ఎంత చెప్పాలి వాళ్ళకని ఎంతో కష్టపడి శ్రమ పడ్డాను. నా భార్య ఇప్పుడు అనుకుంటుంది, ఆది కాండ నుండి స్టార్ట్ చేసింది, 15 చదువుతాయి ఎవరు ఎక్కడ చూసింది అమ్మాయి. కాబట్టి నువ్వు నీ పిల్లలకు మాదిరి, నువ్వు మందిరానికి వెళ్తే నీ పిల్లలు వెనక వస్తారా? ఈ రోజు వస్తే రేపు వస్తారు, రేపు వస్తే ఎల్లుండి వస్తారు, ఇంకా 14 వస్తారు. నువ్వే వాకపోతే ఎట్ట, ఆదివారం 15 పోతారంట చర్చికి. ఈ మగరాయి ఏమో బయట ఇదే సోది జీవితం. వారానికి ఒకసారి దేవుడు సూచించలేదు, నీవు నీకెందుకు దేవుడు జీవించాలి, నీకెందుకు దేవుడు ఉద్యోగం ఇవ్వాలి, దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించాలి, దేవుడు నీ ప్రజలు ఎందుకు పండించాలి, దేవుడు నీ పనులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు ప్రార్థన చేసామని ఇవ్వాలా, ఏం చేసామని ఇవ్వాలి? కొట్లాడినట్టు దిగ మీతో మరి ఎందుకు ఇవ్వాలయ్యా? అడిగితే ఏం చెప్తావు, ఏం చెప్పవు, ఏమన్నా ఉంటే నా చెప్పేది, నేను అది చేశాను కట్టి ఇవ్వడానికి ఏం లేదు, నేను ఓగునే బెల గుచ్చిన రాయిలాగా మాదిరి ఉండాలి. దాంట్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, నేను చెప్పడానికి టైం లేదు. చివరిగా నీ పిల్లలను అవసరమైతే శిక్షించాలి, గద్దించాలి. ఒక తల్లి కుమారుడు కొడుకు నేర్చుకొని వచ్చాడంట, అమ్మో బంగారు కొండని ఆమ్లెట్ వేసుకొని తినిందంట. వాడు ఇదేదో బాగుందిగా అని దొంగ కోడిగుడ్డు ఘాట్ నుంచి ఇంటర్నేషనల్ దొంగ అయ్యాడంటాడు. కోడిగుడ్డు ఘాట్ నుంచి ఎక్కడ దొంగ అయ్యాడు? ఇంటర్నేషనల్ దొంగ అయిపోయాడు దొంగడు. ఇంటర్నేషనల్ దొంగ జైల్లో వేసారు, వేసి బాధయ్యారంట. బాధిన తర్వాత వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది, గుడ్డు తెచ్చినప్పుడు మా అమ్మ ఇంత బాధింటే ఇంట నేను ఎందుకైతే ఆ పనికి వాళ్ళు తెస్తే వేసుకొని తిరిగి వచ్చింది కానీ అని చెప్పిందా, వాక్యం వ్యతిరేకమని చెప్పిందా?
పిల్లలు ఆ ఇంట్లో పోయి గిన్నెలు చేస్తారు అప్ప బాగా ఇచ్చే అని దాచుకుంటాం సర్దుకుంటాం. పిల్లలు తెల్లండి వాళ్ళ పిల్లలు, అందుకే పిల్లలు అన్నాం. ఏదో తీసుకొస్తారే ఇది మంచిది కాదురా, పరుల సొమ్ము ఆశించకూడదు నైనా, పరుల సొమ్ము పాపలంటే ధనాల లేదా, తెచ్చినప్పుడు వేసుకొని తినింది గుడ్డు, ఇప్పుడు వాడు జైల్లో ఉండి ఉతికేవాలి. తీపు విమానం మొత్తం దవడ దబేలు మొత్తం పిల్ల తింగాడు మొత్తం అయిపోయిందట మనకి. అమ్మో ఎటు చూసారు ఏమిరా ఏమిరా అంటే మన బతుకు నాశనం చేసిన గుడి తెచ్చినప్పుడు ఈ సాప్ చేసింది, ఆ గుడి తెచ్చినప్పుడు దవడ దబేలు మొత్తం ఇప్పుడు ఎవరి తప్పు పిల్లల్ని శిక్షించకోకుండా తప్పు చేసినప్పుడు రక్షించకోకుండా పోనీలే పోనీలే పెద్దవాడు అయిన తర్వాత నేర్చుకుంటాడు, తలకాయ నేర్చుకుంటాడు పెద్దవాడు అయిన తర్వాత. ఎవరు చెప్పింది? పిల్లగా ఉన్నప్పుడు నేర్చుకున్న వాడు పెద్దవాడినప్పుడు నేర్చుకుంటాడంట. కొమ్మరి వంగనది మానవి వంగుతుందా? ఇవన్నీ ఊకడని చెప్పలేదు పెద్ద మనుషులు. కొమ్మరి వంగంది కొమ్మతి గెత్త వంగబెట్టి అట్టొంగింది కర్రేసి కట్టే చక్కగా ఉండదు. అమ్మా అన్న వచ్చి చూద్దాం ఎంత కొనగాడు, మా తాత మీ షాలు నిమ్మకాయ నిలబెట్టాడు కాదు అది వచ్చి చూడు, మీ కొడుకును మార్చుకో ఫస్ట్ ఆ నిమ్మకాయ. మా తాత ఏం నిలబెట్టాడు? మీ షాలు నిమ్మకాయ. కొడుకును మార్చుకోరండి అప్ప, కొడుకు దూరం మార్చుకుని దుష్టుడు కూతురు పనికి వాలింది. దేవుని బిడలారా శిక్షించాలి, అర్థమవుతుందా? తప్పు చేసినప్పుడు విడిచిపెట్టకండి. దేవుని వాక్యం చెప్తుంది బాలుడు నడవలసిన మార్గం కూడా వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైన అందులో నుంచి చెదిరిపోడు. పుట్టినది మొదలుకొని 13 సంవత్సరాల వరకు మంచి జ్ఞానం, ఏది చెప్తామో అది పిల్లలు గుర్తుంటుంది, అదే జీవితాంతం గుర్తుంటుంది. నీ పిల్లలు అప్పుడు నువ్వు నేర్పించకపోతే నీ పిల్లలు నీకు దక్కరయ్యా, జైలు పాలైపోతా ఉంటారు. దొంగలై చోరులై వ్యభిచారులై చోదగాళ్ళై పేకాటగాళ్ళై నానా రకాలుగా నీ పిల్లలు తిరుగుతా ఉంటే నీకు మనసుకు శాంతి ఎలాగుంటుంది? నీ పిల్లలనే నువ్వు సరి చేసుకున్నాడు పక్కనూని పోయి నాయన చెప్తే ఎంతాడా, ఈ బ్రతుకును మార్చుకో అంటాడు తలకాయ ఆడబెట్టుకుంటా. ఇంత గెలిచి రచ్చ గెలిచమన్నాడా చెప్పేత, ఇంత ఓడి చచ్చావు రచ్చలో ఇంకేం గెలుస్తావు? గద్దించాలి. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపకండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎక్కడ పెంచాలంట? ప్రభు యొక్క శిక్షనివ్వండి, ఆ బోధ వారికి నేర్పించు, అప్పుడు మీకు విధేయత చూపిస్తారు. తండ్రి అంటే గౌరవిస్తారు, తల్లి అంటే గౌరవిస్తారు, దేవుడు అంటే భయం భక్తి వచ్చింది. కాబట్టి ఏం చేయాలా? పిల్లలకి ఏం నేర్పించాలా? మనోహర్ ఏమడిగాడు నాయనా, పుట్టబోయే వాడికి ఏమేమి చేయాలో చెప్పు, అలాగే తయారు చేస్తా బిడ్డని అన్నాడు ఆయన. నువ్వు ఉన్నావు ఇప్పుడు ప్రార్థన చేసావు కొడుకుని పెంచాలని అన్నావు. గాలికి ఒకరిని పుట్టకు ఒకరిని చెట్టుకు ఒకరిని వదిలేస్తే ఎట్ట? అలాంటప్పుడు ఎందుకు అన్నావు? పెంచలేనప్పుడు అవసరమా నీకు పిల్లలు? దేవుడు ఆ బాధ్యత నీకు ఎందుకు ఇచ్చాడు? పిల్లలు పెంచే బాధ్యత తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. వారిని సరిగ్గా పెంచకపోతే దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చలేదు. ఎందుకయ్యా జీవితం వ్యర్థం? కాబట్టి పిల్లలకు ప్రార్థన నేర్పించండి. అంటే మీరు ప్రార్థన చేస్తే వారు చేస్తారు. తర్వాత వాక్యం చెప్పండి, వాక్యం నేర్పించండి. సమయం వల్ల మా వాక్యం నేర్పించింది. ఆ చిన్న పాప ఆ నయమానికి వాక్యం చెప్పిన కారణం తల్లి నేర్పిన బోధ. తర్వాత మాదిరి మాదిరి బతుకు మార్చుకోయే కదా, ఈయన మాదిరిగా ఉండు, నేను చూసి నీ కుమారుడు సేవు తండ్రి లాగే ప్రవర్తిస్తాను అన్నాడా. దావీదు పిల్లలు దావీదు లాగా లేరు, కారణం ఉండు. కొంతమంది కొంతమంది పిల్లలు తండ్రికి తగినట్లుగా, దేవుడికి మహిమ తెచ్చినట్లుగా, ప్రాంతానికి మహిమ తెచ్చినట్లుగా, ఆ పేరుకు తగినట్లుగా జీవిస్తారు. 4, శిక్షించాలి, గద్దించాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, శాంతమూర్తన్న గారికి వందనాలు. ప్రేమతో నందుదూరుని పిలిచినందుకు వందనాలు. పాస్టర్ గారు ఓపిక చేసుకొని నీ కొరకే వచ్చాడు, అందరిని బట్టి పాస్టర్ గారు కూడా వందనం, లేదు అక్కడైపోతుంటే అందరికి వందనాలని మనం కలుసుకుందాం. ప్రతికుంటే దయచేసి అందరూ ఒక చెట్టు అయితే మనం వచ్చిన ప్రార్థన ద్వారా